కుమ్మకైదియొ గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్ల కారణంగా ఎందుకంటే అంతకు ముందు ఏఎంసీ ద్వారా ఈ సుబాబులో కొనుగోలు జరుగుతా ఉండేది కానీ తర్వాత మధ్యవర్తుల ద్వారా కూడా కొనొచ్చు అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి ఏవైతే జీవో నంబర్ 143 దాని తర్వాత క్రమంగా ఈ పంట ధర తగ్గిపోవడం జరిగింది మళ్ళీ తర్వాత రకరకాల జీవోలు తీసుకొచ్చి చివరికి రైతుల ఆందోళన మీద 2018 లో జీవో నంబర్ 31 అని తీసుకొచ్చారు గాని అంటే జీవో 31 దానికి సారాంశం ఏంటంటే మార్కెట్ యార్డ్ల ద్వారా కొనుగోలు చేయాలి ఎందుకంటే గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 9 వరకు మార్కెట్ యార్డ్ల పరివేక్షణ స్థానిక మంత్రుల పరివేక్షణ ఆ రోజున 2004 నుంచి 9 దాకా ఈనాటి శాసనసభ్యులు ఆనాటి మంత్రి పెరంలూరు శాసనసభ్యులు పార్థసారథి గారి నాయకత్వంలో కృష్ణా జిల్లాలో సుబాబులకు మంచి ధర లభించేది కానీ తర్వాత 2017 లో 16 లో జరిగిన అవకతవకలు గందరగోళం వల్ల రైతుకి చాలా రేట్ దిగజారిపోయింది ఏమైనా ఈ పంటను అంటిపెట్టుకొని నమ్ముకొనున్నటువంటి రైతాంగానికి నష్టం జరగకుండా మళ్ళా మంత్రి గారు తగు చర్యలు చేపట్టి మధ్యవర్తుల వ్యవస్థను తొలగించి మార్కెట్ యార్డ్ల ద్వారానే జరిగేటట్టు ఎందుకంటే ఆర్బీకేలు అంటే ఆర్బీకేల పర్యవేక్షణకి దీనికి సరిగా పొసగదు అధ్యక్ష మంత్రి గారు సరిగ్గా దీని మీద గమనించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అలాగే పత్తి రైతాంగం పత్తి గత సంవత్సరంలో గత ఆర్థిక సంవత్సరంలో చివరిలో ప్రపంచ మార్కెట్ స్థితిగతుల వల్ల మార్కెట్ చివరిలో 12000 రూపాయలకు జరిగింది క్వింటాల్ ధర కానీ ఈ సంవత్సరం కూడా మళ్ళా మంచి రేట్ వస్తుందని చెప్పి రైతాంగం అమ్మకొండ కూర్చున్నారు ఈ పరిస్థితుల్లో ప్రపంచ అంతర్జాతీయ పరిస్థితుల వలన ఒడిదుడుకుల వల్ల కొనే నాదుడు లేకుండా పోయాడు అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశమైనప్పటికీ సిసిఐ కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ 6500 పైచీలు కొన్నటువంటి మద్దతు ధర ఈరోజు రైతాంగానికి నిజంగా అందుతుంది మటుకు 6000 రూపాయల లోపే ప్రతి సంవత్సరం ఈ టైంకి మార్చి వచ్చేటప్పటికి రైతులు 90% పైగా తమ పత్తి దిగుబడులు అమ్ముకునే పరిస్థితి ఉండేది కానీ గత సంవత్సరం చివరిలో 12000 రూపాయల రేట్ వచ్చేటప్పటికి ఈ సంవత్సరం కూడా చివరిలో రేట్ వస్తుందేమో అనే ఒక ఆశతో రైతాంగం అమ్మకుండా కూర్చున్నారు కానీ ఈ రోజున సగం పైగా వ్యవసాయ పత్తి దిగుబడి రైతుల దగ్గరే ఉండిపోయింది కానీ రేట్ వచ్చేటప్పుడు తగ్గిపోయింది కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం సిసిఐ కి నిధులు కూడా కేటాయించడం జరగలేదు కేవలం వాళ్ళ ఆఫీస్ కార్యక్రమాలకు ఇతరత్రాన ఒక కోటి రూపాయల నిధులు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకొని ఊరుకున్నారు చివరిలో రైతాంగం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి సిసిఐ అధికారులతో సమన్వయపరుచుకొని మంత్రి గారు ముందుగానే తగు జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే పత్తి పంట కూడా విరివిగా పండించే మన రాష్ట్ర రైతాంగానికి నష్టం జరుగుతుంది కాబట్టి మంత్రి గారు ముందస్తుగా తగు చర్యలు తీసుకొని ఏమైతే అటు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు రైతాంగానికి మంచి జరగాలని మద్దతు ధర ఉండాలని లేకపోతే స్థిరీకరణ నిధి కానీ ఇతరత్ర ఏం పెట్టినా కూడా మన పర్యవేక్షణ కనుక లోపిస్తే రైతాంగం నష్టపోతుంది అధికారులు అలాగే ఫ్యాక్టరీ యాజమాన్యాలు సంబంధిత మంత్రి గారు అలాగే స్థానిక మంత్రులను కూడా సమన్వయ పరిస్థితి తప్పితే సువాబుల రైతుకి గిట్టుబాటు ధర వచ్చే అవకాశం లేదు కాబట్టి ఈ విషయం గతం నుంచి ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు కొద్దిపాటి చర్యలు తీసుకుంటే మంచి మద్దతు ధర వస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మినిస్టర్ ధన్యవాదాలు